नमस्ते वेलकम टू ऑफ द रिकॉर्ड मुख्यमंत्री नेतलु अलकपांपु एक्कारंटे बुज्जगिंपुलु मोदलैपोतायि एवरैना पार्टीनी वीडुतुन्नारंटे सर्दि चेप्पे प्रयत्नालु जरुगुतायि ए राजकीय पार्टीलो अयिना इदि कामन कानी आ पार्टीलो अलकलु असंतृप्तुलु एन्नि उन्ना बुज्जगिंचडं कादु कदा कनीसं पलकरिंपुलु कूडा उंडवु उंडेवाळ्ळु उंटारु पोयेवाळ्ळु पोतारन्नट्ले उंटुंदि आ पार्टीलो परिस्थिति वैएसआर कांग्रेस पार्टी असंतृप्तुल परंपर अलकल पर्वं कोनसागुतोंदे एवरु अलिगिना असंतृप्ति व्यक्तं चेसिना वारिनि पार्टी अधिनेत पट्टिंचुकुने परिस्थिति एमात्रं कनिपिंचडं लेदट चोट मोटा लीडर्ल दग्गर नुंची राष्ट्र स्थायी नेतल वरकु वारि असहनान अधिष्ठानं गुर्तिंची परिशीलिंचे अवकाशं वैसीपीलो लेदन्न गुसगुसलु विनिपिस्तुन्नायि प्रस्तुत परिणामालनु चूसी पार्टी परिस्थिति एमिटो अर्थं काक केडर सैतं अयोमयंलो कोट्टुमिट्टाडुतोंदट ये नेता एंतकालं उंटाडु भविष्यत्तु तमकु मार्ग निर्देशनं चेयडानिकि असलु एवरैना मिगुल्तारा अन्न विषयं एवरिकी अर्थं कावटं लेदट असले पार्टी प्रतिपक्षंलो उंदी कलिसिकट्टुगा उंडाल्सिन समयंलो अधिनेत जगन्कु वरुसगा एदुरुदेब्बले तगुल्तुन्नायि मध्य कोस्तापै अंतगा पट्टुलेनि वैसीपी उत्तरांध्र रायलसीमलो कास्त पटिष्टंगा उंदी अनुकुंटे अक्कड प्रतिकूल वातावरणं तपटं लेदंटुन्नारु ముఖ్యంగా ఉత్తరాంధ్రలో నేతల వలసలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి చివరికి సొంత జిల్లాలోనూ జగన్కు అంత అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు నిన్న మొన్నటి వరకు జగన్ ను పొగడతలతో ముంచెత్తిన వారే ఇప్పుడు అధినేత వైఖరిని తప్పుబడుతూ విమర్శలు సంతిస్తున్నారు అధినేత వ్యవహార శైలిపై దాడి వీరభద్రరావు నుంచి మొదలైన అసంతృప్తి ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి వరకు కొనసాగుతూనే ఉంది అయితే తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్ళగక్కే వారు కొందరైతే లోలోపల ఇలా ఎన్నాళ్ళని రగిలిపోయే వారి సంఖ్య తక్కువే లేదట కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మొదటి నుంచి వైఎస్ఆర్ ముఖ్య అనుచరుడిగా ఉన్నారు ఆది నుంచి వైఎస్ఆర్ వెంట నడిచారు ఆ తర్వాత జగన్ అనుయాయుడిగా పేరు పొందారు అలాంటి నేత కూడా కొంతకాలంగా జగన్కు దూరంగా ఉంటున్నారు జగన్ తనకు తోచింది చేస్తున్నారే తప్ప తనలాంటి సీనియర్ల సూచనలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు ఆదినారాయణ రెడ్డి తాము చెప్పింది జగన్ వినరు జగన్ చేసేవి తమకు నచ్చబు అంటూ తాజాగా ఆయన చేసిన కామెంట్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది తాను ఏ పార్టీలో చేరనని ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతానికైతే వివరణలు ఇస్తున్నా త్వరలో ఆయన కండువా మార్చడం ఖాయం అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి కొణతాల దాడి వీరభద్రరావు జూపూడి లాంటి సీనియర్లు ఇప్పటికే పార్టీని వీడారు మైసూరారెడ్డి లాంటి సీనియర్లు ప్రస్తుతం కాస్త అసంతృప్తితోనే ఉన్నారు జగన్ తీరును వ్యతిరేకిస్తూ ఆయన నాయకత్వాన్ని తప్పుబడుతూ పలువురు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు జగన్ కు నాయకత్వ లక్షణాలు లేవని సీనియర్లంటే ఆయనకి ఫోబియా అని అందుకే సీనియర్లను పంపించే ప్రయత్నం చేస్తున్నారని కొడతాల లాంటి నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు ఎంతమంది నేతలు తప్పుబడుతున్నా సీనియర్లు పార్టీ కార్యకలాపాలకు దూరం అవుతున్నా జగన్ మాత్రం డోంట్ కేర్ అన్నట్లే ఉండడం పార్టీలో చర్చనీయాంశం అవుతోంది పార్టీలో నిరంకుశత్వం లేదని ప్రజాస్వామ్య వాతావరణం ఉందని వివరణ ఇచ్చేందుకు కూడా వైసీపీ అధినేత ముందుకు రాకపోవడం చర్చనీయాంశం అవుతోంది వైసీపీలో సీనియర్ నేతలు ఒకరిద్దరు కొన్ని రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు పార్టీ వ్యవహారాలకే కాదు అధినేతతో కూడా టచ్ లో ఉండట్లేదట
తమకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఒక కారణమైతే జగన్ సన్నిహితుడు విజయసాయిరెడ్డి రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై కూడా సీనియర్లు నొచ్చుకుంటున్నారట. ఎన్నికల తర్వాత విజయసాయిరెడ్డికి పార్టీలో ప్రాధాన్యం పెరిగిందని తాము డమ్మీలైపోతున్నామనే భావన ముఖ్య నేతల్లో అంతకంతకు పెరుగుతోందట. పార్టీ కోసం వెట్టి చాకరీ చేసినా తమకు ప్రాధాన్యం దక్కకపోవడమే కొందరి అసంతృప్తికి ప్రధాన కారణమంటున్నారు. పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతున్నా వారిని బుజ్జగించకపోవడం పొండు మీద కారం చల్లినట్లుగా ఉందని రగిలిపోతున్నారట సదరు నేతలు. కీలక సమయంలో పార్టీ నేతలు ఒక్కొక్కరుగా వలసపోతూ ఉండడం, పార్టీ వ్యవహారాలకు మరికొందరు దూరమవుతూ ఉండడం వైసీపీ కేడర్ను తీవ్రంగా కలవరపరుస్తోందట. కనీసం వెళ్లేవారిని ఆపడం, అసంతృప్తుల్ని బుజ్జగించడం లాంటి చర్యలేవి పార్టీ పెద్దలు చేయకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మైసూర్ లాంటి నేతలు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటే కేడర్కి ఎలాంటి సందేశం వెళుతుందో అన్న కనీస అవగాహన లేకపోవడంపై నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇవేమీ పట్టించుకోకుండా అధినేత సైలెంట్ గా ఉండడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆరా తీస్తున్నారట.